బైరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట పెట్టను. ఏదైనా ఒక ఇరుకు సందులోకి వెళ్ళి ముందు 7-8 రోజులు జనం రాలేదు, మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు, కాబట్టి మనిషికి 500 ఇచ్చో 2000 మందిని పోగేసుకొస్తున్నాము, వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి ఈ బిల్డింగ్లు ఎక్కి చెబుతున్నాడు మీటింగ్. ఈయన బిల్డింగ్లు ఎక్కి చెప్పొద్దు, నువ్వు బహిరంగ సభల్లో మీటింగ్లు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం పడి ముఖ్యమంత్రికి ఏం పండరు బ్యావర్స్, నీ బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం? దానికి ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ. నీ బట్టి చీటలనే 420గా నీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం రా? నీ పప్పు గుత్తిని పట్టుకుంటాకి ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడు గతి లేక అదే నువ్వు పప్పు గుత్తుగాడు అని తెలిసిన ఆ పప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు. ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నాడంటే, ఊళ్ళో 1700 మంది ఉంటే 1500 మంది వలసలు వెళ్ళిపోయారంట. నారావారి పల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెధవులు ఎవడరా? నువ్వు నీ బాబేనా? నారావారి పల్లి అని ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరిదరా? నువ్వు నీ బాబేనా? ఎవడన్నా ఉన్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి? పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి ఆలు నీళ్ళని పోగేసుకెళ్ళి కొసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ వాళ్ళ ఊళ్ళో ఎప్పుడన్నా ఉండి వచ్చారా? మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగానని చెబుతాడు. వలసపోయాడు 5 రోజు. నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్ నీ కన్నారు వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళో లేచి వెళ్ళిపోయి 5 రోజు వలసపోయిన వాళ్ళే కదా మీరు. మీరు చనిపోయారు వలస. అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని. నీ అయ్యని చంద్రగిరి కాంచి నుంచి కుప్పం ఆవిడ వలస పంపాడురా? మీ దత్తపుత్రుడిని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వలస పంపారు? నీ అడ్రస్ లేనటువంటి పప్పు గుత్తుగాడిని మంగళగిరి ఎవరు వలస పంపారు? ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి 5 రోజులు ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ పనికి మాలినటువంటి పప్పు గుత్తుగాడు. వీళ్ళకి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం, ఏయోటి ఉన్నాయో లేని అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం, వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం, మళ్ళీ వీళ్ళే చూడటం, సునకానందం పొందటం, ఈ పనికి మాలినటువంటి అల్జిమర్స్ జబ్బుతో కాళ్ళు ఎమ్మటి రానటువంటి పనికి మాలినటువంటి ముసలి 420 గడి ముసలి సైకో, సీనియర్ సైకో చంద్రబాబు, అటువంటి పనికి రానటువంటి కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పప్పు గుత్తులు కాపించి ఎవడ పడతాడురా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గొడ్డలు పెట్టి కొట్టారు, దాన్ని పెట్టి కొట్టించాడని చెబుతున్నాడు. నీ బాబాయ్ ఏం చేసావురా? ఒకసారి తీసుకురా మీడియా ముందుకి. నీకో బాబాయ్ ఉన్నాడుగా కర్జూర్ నాయుడు అని,